హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. టుడే స్పెషల్ అరటిపండుతో బన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా అరటిపండ్లు బాగా మాగిపోయి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి, తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి, తర్వాత ఇందులో బాగా పండినటువంటి అరటిపండును తొక్క తీసుకొని ఇలా వేసుకోవాలి. పెద్దదైతే అరటిపండు 1 వేసుకుంటే సరిపోతుంది, చిన్న అరటిపండులు అయితే 2 వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవటం వల్ల పెరుగు తరకలు ఏమీ లేకుండా ఉంటాయి, అలాగే చక్కెర కూడా తొందరగా కరుగుతుంది. తర్వాత ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు, సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగానే వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేసామంటే మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఏమీ వేయకూడదు, మనకి అరటిపండులో ఉన్న గుజ్జుతోనే ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా గోధుమ పిండి వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 1-6 గంటల పాటు పిండిని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 6 గంటల తర్వాత మూత తీసి చూసామంటే పిండి చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి, ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఉండలన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 ఉండ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మనం పూరీ షేప్లో ప్రెష్ చేసుకోవాలి. పొడి పిండికి బదులుగా మీరు ఆయిల్ని కూడా వేసుకొని ప్రెష్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా రుద్దుకోవాలి, కాస్త మందంగానే ప్రెష్ చేసుకోవాలండి, ఇలా ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండవ వైపుకు మార్చుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా పూరి బాగా పొంగుతుందండి. తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టి పైన కాస్త షుగర్ పౌడర్ చల్లుకోవాలండి, వేడి మీదనే చక్కెర పొడి చల్లుకోవాలి. చిన్నపిల్లలకైతే ఈ పూరి పైన కాస్త చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదండి, బనానాతో బన్ ఎలా తయారు చేసుకోవాలో అన్నీ ఈ విధంగానే పొంగుతాయండి, చాలా ఫ్లఫీగా. నెక్స్ట్ డేకి కూడా ఇదే విధంగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.